దీన్ని జైల్లో పెట్టి చావు కొడితే గానీ అసలు నిజం చెప్పదు. ఎస్ఐ గారు, దీన్ని తీసుకెళ్ళండి. ఆగండి, చాలా కాలం నుంచి లక్ష్మి మా ఇంట్లో పనిచేస్తోంది. ఏ రోజు ఏ తప్పు చేయలేదు, చిన్న మాట కూడా పడలేదు. నిజంగా దాని పీకల మీదకొచ్చి ఈ పని చేసిందేమో. దుర్గమ్మ, వదినా, ఓ 10,000 తీసుకొచ్చి లక్ష్మికి ఇవ్వు. వదినా, నగ తీసిన దానికి ఎదురు డబ్బు ఇవ్వమంటావా? నేను నగ తీసినందుకు బాధపడటం లేదు, తన అవసరం ఏమిటో తెలుసుకోలేకపోయానే అని బాధపడుతున్నాను. చెప్పింది చెయ్యి. ఎస్ఐ గారు, ఇంతటితో విషయం మొదలేయండి, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం, మీరే కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానంటే మాకేంటి? అలాగే ఉంటాను. లక్ష్మి, ఇంకెప్పుడు ఇలా చేయకే. నీకెలాంటి కష్టం వచ్చినా నేను లేను, నీకే అవసరం వచ్చినా నన్ను అడగటం నేర్చుకో. నన్ను క్షమించండి చచ్చ. నేను ఈ పని చేయించానని తెలిస్తే ఇవిడ గుండె ఆగిపోయేది. దొంగతనం చేసిన వాళ్ళ మీద కూడా ఇంత జాలి చూపిస్తున్నారంటే నిజంగా ఈవిడ చాలా గొప్పవారు. అలాంటి ఈవిడికి నేను కోడల్ని కాదని చెప్తే తట్టుకోగలరా? లక్ష్మి, లే లక్ష్మి, లక్ష్మి అమ్మ. శిల్ప, ఈ నగ తీసుకో. లక్ష్మి, వెళ్ళి దుర్గమ్మ దగ్గర 10,000 తీసుకొని వాడుకో, నీ అవసరం తీర్చుకో. నన్ను క్షమించండి అమ్మా. పర్వాలేదులే, వెళ్ళు. నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? శిల్ప నీకు నగివ్వడం, నువ్వు దాన్ని సేడు దగ్గర తీసుకెళ్ళడం అంతా నాకు తెలుసే. సేటుకు ఫోన్ చేసి ఆ ఎస్ఐ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది నేనేనే. నేను నిన్ను చావు కొడుతున్నా, నువ్వు కోడల పేరు చెప్పలేదంటే మీ ఇద్దరి మధ్య ఏదో గూడు పుట్టనే ఉండే ఉంటుంది. అదేంటో నేను తేలుస్తా. దాన్ని నిన్ను మెడపెట్టి బయటికి గెంటించకపోతే నా పేరు దుర్గమ్మే కాదు. అమ్మగారు, నన్ను క్షమించు లక్ష్మి. అయ్యో, అదేంటమ్మా? ఈ ఇంట్లో ఎంత నమ్మకంగా ఉంటున్నా నువ్వు, నా మూలంగా అవమానపడ్డావు. పర్వాలేదమ్మా, మీలాంటి మంచి వాళ్ళ కోసం ఎన్ని బాధలైనా ఆనందంగా భరించవచ్చు. నేను జైలుకెళ్ళినా ఓ 4 రోజుల్లో తిరిగి వస్తా. ఈ ఇంట్లో కాకపోతే ఇంకో ఇంట్లో పని చూసుకుంటా. కానీ మీరు ఈ ఇంటి కోడలు, ఈ నగ విషయం బయటికి తెలిస్తే మీకు జరిగే అవమానం జీవితాంతం మానని గాయల్లా ఉండేది. ఎన్నో గాయాలు లక్ష్మి, అన్ని మందు లేని గాయాలే. అందులో చెప్పుకోలేనివి ఎన్నో.
నాకు అర్థమైందమ్మా. అందుకే మీకే ఆపద రాకూడదనే అడ్డుపడ్డా. పెద్దయ్య గారు, దుర్గమ్మ మిమ్మల్ని చూస్తేనే రుసరుసలాడుతుంటారు. ఇప్పుడు ఈ నగ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఈ ఇంట్లో నా స్థానం మరింత దిగజారేది, లేదా బయట గెంటేసేవారు. కానీ పాప, నా పాప, నా పాప ఏమైపోయేది? అన్ని అన్ని దానికోసమే. మీరింత బాధని ఎలా భరిస్తున్నారమ్మా? అలవాటైపోయింది లక్ష్మి. నేను చేసుకున్న గాయం నా వాళ్లకు దూరం చేసింది. పరిస్థితుల కారణంగా మరో బాధ నన్ను నీడలా వెంటాడుతోంది. పాప పేరిట మరో దుఃఖం నన్ను కుదిపేస్తోంది. చిన్నమ్మగారు, పర్వాలేదు లక్ష్మి, ధైర్యంగా ఉండాలని. పోతు పోతు మా అక్క లాంటి ఒక ఆవిడ నాతో చెప్పింది. ఈ ఇంట్లో నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది నువ్వు. చావు దెబ్బలు తింటున్నా నా కోసం నువ్వు నోరు విప్పలేదు. పరువు పోతున్నా నా గురించి నువ్వు చెప్పలేదు. లక్ష్మి, నదిలో కొట్టుకుపోతుంటే ఓ గడ్డి పరక కూడా ఆసరా అవుతుంది. నేను రుణపడి ఉన్న వాళ్ళల్లో నువ్వో దానివే. అంత మాట అనకండమ్మా, మీరంటే మా గౌరవం. మీరే తప్పు చేయరని నా నమ్మకం. ఇది తీసుకోండమ్మా. నాకిస్తున్నావేంటి లక్ష్మి? అవసరం మీదే కదమ్మా. వద్దులే లక్ష్మి, నువ్వే ఉంచుకో. అలా అనకమ్మా, ఎంతో అవసరం ఉంటే తప్ప ఈ డబ్బు కోసం మీరు ఇలా చేయరు కదా. తీసుకోండి, నా మాట కాదనకండి. మళ్ళీ కావాలంటే ఇద్దరు గాని. తీసుకోండమ్మా, తీసుకోండి లక్ష్మి. నే వెళ్తానమ్మా, ఆ దుర్గమ్మ చూస్తే మళ్ళీ రాద్ధాంతం చేస్తుంది. బాగా అలసిపోయినట్టున్నారు. ఆ ప్రేమ దొరికేంత వరకు మనకి తిప్పలు తప్ప. ఏదన్నా చిన్న క్లూ దొరుకుతుందేమోనని చూస్తున్నా. ఓ హాఫ్ అన్ అవర్ లో ఆ మాధవరావు గారి ఇంటికి వెళ్ళిపోతాం సార్. టైం ఎంత? ఒకటైంది సార్. అవును సార్, ఒకటైంది. ఒకటైందా? అవును సార్. ఈ టైంలో మాధవరావు గారింటికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం బాగుండదు, కానీ మనకి ఇష్టం పోని. సరే సార్. ఇక్కడే ఉండండి. అలాగే సార్. నీ వాసులే ఉన్నాడే. నివాస్.
మిస్టర్ నివాస్, మిమ్మల్ని మీరేంటి కారు ఇలా ఆపారు? ఏం చేయను, అందరూ నన్ను ఆపేవాళ్ళు. ప్రేమ పేరడు ఒకరు ఆపితే, పెళ్లి పేరడు నా జీవితాన్నే మరొకరు ఆపేశారు. సి మిస్టర్ నివాస్, మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, పైగా ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు ఇలా తాగి డ్రైవ్ చేయడం ఏంటి? నో నో నో, డ్రైవ్ చేస్తూనే తాగాను. ఇదివరకు ఇలాగే మీరు తాగి అర్ధరాత్రి కారులో ఉంటే ఓ అమ్మాయి మీకు కాపలాగా ఉంది. గుర్తుంది, ఇదివరకు మీరు ఇలాగే ఇదే కండిషన్లో ఉన్నారు. మరో అమ్మాయి వచ్చి నా కాపలా ఉండాలని నేను ఇక్కడ ఆపలేదు. అయినా ఇది చెప్పడానగా మీరు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వచ్చింది. నో నో నో, ఇదిగో ఈ అంతకరాలను ఎత్తుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ప్రేమికులనే కాదు పోలీసులను కూడా ముప్పు దిప్పలు పెడతారన్నమాట. ఈ అమ్మాయి విషయంలో మీరు చెప్పింది నిజమే. అందరూ ఏప్రిల్ 1 మాత్రమే ఫూల్ చేస్తారు. ఈ ఆడాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా ఫూలను చేస్తూనే ఉంటారు. అవును, మీరు అన్నట్లు ఈ అమ్మాయి కూడా నన్ను ఫూల్ని చేస్తూనే ఉంది. ఈ అమ్మాయి ఈ అమ్మాయి అని ఎన్నిసార్లు చెప్తారు సార్, ఇంతకీ ఏ అమ్మాయి? ఆ రోజు మా స్టేషన్లో కానిస్టేబుల్ మీకు ఈ అమ్మాయి ఫోటో చూపించాడుగా. చూశాను కదా సార్. ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా? చూడండి. చూసిన మొహన్న ఎన్నిసార్లు చూడమంటారు సార్? అది కాదు నివాస్ గారు, ఈ అమ్మాయి ఇక్కడ ఏమైనా కనిపించిందో ఒకసారి చూసి చెప్పండి. ఎన్నిసార్లు చూడమంటారు సార్? ఈ అమ్మాయి నాకు కనబడలేదు. ఇట్స్ ఓకే, మీ పొజిషన్ ఏంటి? మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలా? ఏం అవసరం లేదు, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, 5 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే బాయ్, టేక్ కేర్. ఐ నెవర్ కేర్. చిన్నమ్మగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? నిద్ర పట్టడం లేదా? నిద్ర నాకు దూరమై చాలా కాలమైంది. అదేంటమ్మా అలా అంటారు? కంటి మీద రెప్ప పడితే ఏదో గుర్తొస్తుంది. కునుకు తీద్దామంటే ఇది అని చెప్పలేని దిగులు. అన్నీ ఓ కులిక్కొస్తాయి. బాధలు లేనిది ఎవరికి చెప్పండి? నాకు ఎన్నో కష్టాలున్నాయి, అవన్నీ దిగుమింగుకుని నేను బతకట్లేదు. నీకు చెప్పుకోవడానికి నీ వాళ్ళున్నారు, మరి నాకు? నాకు నేనే ప్రశ్న, నాకు నేనే జవాబు. మీ బాధను పంచుకోవడానికి నేనున్నానమ్మా, దిగులు పడకండి.
ఈరోజు ఎలాగైనా సరే కర్మకాండ జరిపించాలి. భగవంతుడా, నేను ఎవరికంటా పడకుండా శిల్పక్క కర్మకాండ జరిగేలా చూడు తండ్రి. అలాగేనమ్మా. రా నాన్న, పాపని నేను ఆడిస్తానమ్మా, మీరు వెళ్ళరండి. పర్వాలేదులే, పాపను కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మధ్యదారిలో ఏడుస్తుందేమోనమ్మా. నేను చూసుకుంటాను, మేము ఒక గంటలో వచ్చేస్తాం, సరేనా? అలాగేనమ్మా. రా, వస్తాను. అలాగేనమ్మా. ఇదేంటి, గుడికెప్పుడు ఒంటరిగా వెళ్ళేది, ఈరోజు పాపను కూడా తీసుకెళ్తుంది. నిన్నేమో నగతాగట్టు పెట్టి డబ్బు తీసుకురామని లక్ష్మితో చెప్పింది. దీనికి అసలు డబ్బుతో పనేంటి? ఎప్పుడూ లేనిది, ఇప్పుడేమో పాపను కూడా తీసుకెళ్తుంది. ఎక్కడో ఏదో తేడా ఉంది, అదేంటో కనుక్కోవాలి. దాని వెనక పోని, త్వరగా పోని. వెళ్తున్నా కదమ్మా, త్వరగా పోవయ్యా.